మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, చెజజుజ్జన సంసర్గం భజ సాధు సమాగమం కురుపుణ్య మహోరాత్రం స్మరనిత్యమనిత్యతాం. మర్చిపోవద్ది నాలుగు మాటలు. ఏవి? త్యజ దుర్జన సంసర్గం, దుర్మార్గులతోటి సహవాసము వద్దు, విడిచిపెట్టే ప్రయత్నపూర్వకంగా, పాడైపోతావు లేకపోతే. త్యజన దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం, ఏది ఏమైపోని సాధు పురుషులతోటి సహవాసం మాత్రం విడిచిపెట్టకు. కురుపుణ్య మహోరాత్రం, రాత్రి పగలు అని చూడకు, పుణ్యం చేసేసేయి, ఎందుకంటే మళ్ళీ శరీరం ఉంటుందని నమ్మకం లేదు. కురుపుణ్య మహోరాత్రం స్మరనిత్యమనిత్యతాం, ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఆలోచిస్తుండే ఇప్పుడు. ఈ నాలుగు మర్చిపోకు అని సత్పురుషుల యొక్క గొప్పతనం ఎక్కడుంటుందో చెప్తారు. గంగా తాపం, గంగా పాపం, శశి తాపం, దైన్యం కల్పతరుస్తథా, పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ శ్లోకాన్ని. పాపములు పోవాలంటే గంగానదిలో స్నానం చేస్తారు. గంగా పాపం, తాపం పోవాలంటే చంద్రబింబం వంక చూసి వెన్నెల్లో కూర్చుంటారు. శశి తాపం, దీనత్వం పోవాలంటే, నాకు ఇది లేదు అన్న భావన పోవాలంటే కల్పవృక్షం యొక్క అనుగ్రహం ఉండాలి. దైన్యం కల్పతరుస్తథా, కానీ పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం. ఒక్క మహాత్ముడి వంక ఇలా రెండు కళ్ళెత్తి చూస్తే చాలు, ఆయన కదిలి విడుతున్న గంగానది, ఆయన వంక ఇలా చూస్తే చాలు. అందుకే శివమహాపురాణంలో ఒక మాట చెప్తారు, మహాపురుషుడైనటువంటి వాడు, పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు పూజ చేసుకోగానే బయటికి వస్తుండగా ఎవరైనా చూస్తే ఆ రోజున వాడు త్రివేణీ సంగమ స్నానం చేశాడని ఫలితం వేస్తారు. ఒక్క సత్పురుషుడు కానీ కనపడితే జీవితంలో ఆయన వంకను ఇలా చూస్తే ఆ రోజున గంగా స్నానం చేసిన ఫలితం వేస్తారు, పాపం పోతుంది. కల్పతరువు దగ్గరికి వెళ్ళి నిలబడిన పుణ్యం ఇస్తారు. అందుకే అప్పటి వరకు ఏ కోరిక నీకు తీరలేదో అది తీరుతుంది. మనసులో ఉన్న పరితాపం పోతుంది. చంద్రబింబం దగ్గర కూర్చుంటే ఉన్న చల్లదనం మనసులో వస్తుంది. మూడు ఇవ్వగలిగిన వాడు ఒక్కడే, ఒక్క సత్పురుషుడు. ఆయన ఇద్దామనుకుని తిరగడు, ఈశ్వరుణ్ణి నమ్ముకుని తిరుగుతూ ఉంటాడు. అందుకే సత్పురుషుల యొక్క సహవాసం అంత గొప్పది. వాళ్ళ కోసం భగవంతుడు వెంటబడి తిరుగుతూ ఉంటాడు. తులసీదాస్ గారు చచ్చిపోయిందని తెలియక ఒక వ్యక్తిని బ్రతికున్నాడనుకుని బ్రతికున్నాడన్న మాటతో మాట్లాడారు. టక్కుని లేచి కూర్చున్నాడు. పాదుషాకి చెప్పారు, ఓ చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించగలవుట, ఏది నా దగ్గర కూడా ఒక చమత్కారం చెయ్యి అన్నాడు. నేను చెయ్యను, నేను అన్నమాట రాముడు నిజం చేస్తాడు, నాకు వాటితో సంబంధం లేదన్నాడు తులసీదాస్ గారు. అలాగా కొరణాలతో కొట్టండి, ఎందుకు చేయడు అన్నాడు. భటులు వచ్చి కొరణాలు పట్టుకుని కొట్టబోయారు. ఇలా చేతులు ఎత్తారు, అంతే కోట బురుజుల మీద ఎక్కడ చూసినా కోతులు వచ్చి కూర్చున్నాయి మహోగ్రంగా. ఒక్కొక్క కొరడా చెయ్యెత్తిన వాడిని రెండేసి కోతులు పట్టుకున్నాయి. హడిలిపోయి పాదుషా సింహాసనం విడిచిపెట్టి పారిపోయాడు కోటలోకి. అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేశారు. అంత శక్తివంతమైంది హనుమాన్ చాలీసా. సత్పురుషుడికి ఆపద కలిగితే పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు, కాపాడుకుంటాడు. అందుకే అటువంటి సత్పురుష సహవాసమును విడిచిపెట్టవద్దు. ఎవరో ఒక సత్పురుషుడితో ప్రయత్నపూర్వకంగా సహవాసం పెట్టుకోండి. ఆయన వెంట తిరగడం, ఆయన మాటలు వినడం నేర్చుకోండి. సత్పురుషుడు అని నేను అన్నప్పుడు ఆయన శరీరంతో ఉన్నారా లేదా అన్నదాంతో కూడా సంబంధం లేదు. ఒక చంద్రశేఖర భారతీ మహాస్వామి, ఒక అభినవ విద్యాతీర్థ మహాస్వామి, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇటువంటి వారు చెప్పినటువంటి ఉపన్యాసాల సంకలనమైన పుస్తకాలు కూడా సత్పురుషులే. ఆయన పుస్తకం చదువుతున్నాననుకోండి, ఆయన మాటలు చదువుతున్నానంటే ఆయన నా దగ్గర కూర్చుని నాకు చెప్తున్నట్టే. నిరంతరం నేను ఆయన మాటలు చదువుకుంటూ ఉంటాననుకోండి, ఎప్పుడూ నాతో మహాస్వామి వారు కలిసి నడుస్తూ ఉంటారు. నేను ఎప్పుడూ చంద్రశేఖర భారతీస్వామి వారి గురించి చెప్తున్నాను అనుకోండి,
ఆయన పుస్తకాలు చదువుతుంటే నాతో కలిసి ఆయన తిరుగుతున్నట్టు. మహాపురుషుల యొక్క గ్రంథములను చదవడం మర్చిపోవద్దు, ఆర్షవాంగ్మయాన్ని విస్మరించవద్దు. వ్యాసకృతమైనటువంటి గ్రంథములు వ్యాసుడు మనకు అందుకే ఇచ్చాడు. వ్యాసుడు లేనినాడు వాంగ్మయము అంధకారము. వేద విభాగం చేసి 18 పురాణములను ఇచ్చి 4 పురుషార్థముల సమన్వయమైనటువంటి మహాభారతాన్ని ఇచ్చి జాతికి కన్ను తెరిపించినవాడు వ్యాసుడే. అటువంటి వ్యాసప్రోక్తమైనటువంటి పుస్తకాలు చదవడం మానవద్దు. మీ ప్రయత్నం లేకుండా మీ మనసు పవిత్రమైపోతుంది, భగవంతుణ్ణి పట్టుకుంటుంది. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, అందుకే నైమిషారణ్యంలో ఋషులందరూ వెళ్ళి వచ్చినటువంటి సూతుణ్ణి అడిగారు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కలియుగంలో అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములు ఇవ్వియు చెయ్యజాలరీ కలియుగమునందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు ఏమిటంబడము, ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. ఈ కలియుగంలో ఏది చదువుకోవాలి, ఈ కలియుగంలో ఏది రక్షిస్తుంది, అటువంటిది మాకు చెప్పండి అని అడిగారు. వెంటనే భాగవతం చెప్పాడు సూతుడు. 7 భాగవతం చదువుకోమంటారు, భాగవత సప్తాహం చేయండి అంటారు. అంటే దాని ఉద్దేశ్యం 7 భాగవతం అంతా చదవమని కాదు, బతికున్నంతకాలం భాగవతం చదువుతూనే ఉండాలి. 7 ఎంత గొప్పవాడైనా పుట్టడానికి, ఎంత గొప్పవాడైనా శరీరం విడిచిపెట్టడానికి 7 ఆది, సోమ, మంగ, బుధ, గురు, శుక్ర, శని. ఆయన దేశాలు వెళ్ళినవాడండి అంటే చచ్చిపోవడానికి ఇంకో రోజు లేదు. చాలా గొప్పవాడండి అంటే పుట్టడానికి ఇంకో రోజు లేదు, ఉన్నవి 7. అందుకని భాగవతం సప్తాహం అంటే బతికున్నంతకాలం భాగవతం చదువుకో. భాగవతం చదువుకోవడం కలియుగంలో సమస్త పాపముల నుండి విముక్తి పొందడానికి సాధనం. అందుకే ఈ కలియుగమందు మానవులు అని అడిగారు ఋషులు. అటువంటి భాగవత గ్రంథాన్ని చదివితే మీ ప్రమేయం లేకుండా మీ మనసు భగవంతుడి దగ్గరికి ఎడుతుంది. అది భాగవతం గొప్ప. మీరు ప్రయత్నపూర్వకంగా పెట్టక్కర్లేదు, మీకు తెలిసి కానీ తెలియక కానీ.